नमस्ते, वेलकम टू बिजनेस वीकेंड। తెలంగాణకు మరో భారీ పెట్టుబడి వచ్చింది। ఎలక్ట్రానిక్ వెహికల్స్ రంగంలో 2100 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ట్రైటాన్ కంపెనీ ముందుకొచ్చింది। జహీరాబాద్ నిమ్స్ లో ఎలక్ట్రిక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేయబోతుంది ఈ సంస్థ। ఈ పెట్టుబడితో సుమారు 25000 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు। ఇండియాలో తయారీ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు వివిధ రాష్ట్రాలను పరిశీలించిన తర్వాత తెలంగాణను ఎంచుకున్నట్లు తెలిపింది ట్రైటాన్ కంపెనీ। తొలి 5 ఏళ్లలో సుమారు 50000 ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేసేందుకు ట్రైటాన్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంది। ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ గా తెలంగాణను ఎంచుకున్నందుకు ట్రైటాన్ ప్రతినిధులకు మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు। ట్రైటాన్ కార్ల తయారీ పరిశ్రమతో దేశంలోనే ఎలక్ట్రిక్ వాహన రంగం తయారీకి తెలంగాణ కేంద్రంగా మారుతుందన్నారు మంత్రి కేటీఆర్। టీఎస్ ఐపాస్ లో మెగా ప్రాజెక్ట్ కు లభించే అన్ని రకాల సహాయ సహకారాలను ప్రభుత్వం తరపున అందిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు। భవిష్యత్తు మొత్తం ఎలక్ట్రానిక్ వెహికల్స్ దే, అందుకే ఈ రంగంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకే పక్కా ప్రణాళికతో ఉన్నామని కంపెనీ సీఈఓ హిమాంషు తెలిపారు। తొలి 5 ఏళ్లలో 50000కు పైగా సెడాన్లు, లగ్జరీ కార్లు, ఇతర ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేస్తామని ప్రకటించింది ట్రైటాన్ సంస్థ। తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన తెలంగాణ ఈవీ పాలసీ దేశంలోనే ఒక అత్యుత్తమ పాలసీ అని మెచ్చుకుంది। ఏపీకి రిలయన్స్ సంస్థ గుడ్ బై చెప్పింది। 15000 కోట్ల రూపాయల ప్రాజెక్టు పెట్టడం లేదని చెప్పేసింది। గతంలో తమకు ప్రభుత్వం కేటాయించిన భూములను సైతం రిలయన్స్ వెనక్కి ఇచ్చేసింది। తిరుపతి సమీపంలో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెడతామంటూ వచ్చిన రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా తన మనసు మార్చుకుంది। నిజానికి రిలయన్స్ కు కేటాయించిన భూములను తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే ఉద్యోగులకు ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం కేటాయించింది। ఈ నేపథ్యంలోనే సెటప్ బాక్స్ల అసెంబ్లింగ్ యూనిట్ ని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను రిలయన్స్ సంస్థ విరమించుకుంది। సంస్థకు ఇచ్చిన భూములను సైతం తిరిగి ఇచ్చేసి గుడ్ బై చెప్పింది। ఇదే విషయాన్ని తిరుపతి ఏపీఐఏసీ జోనల్ ఆఫీస్ ఉన్నతాధికారులు సైతం ధృవీకరించారు। దీంతో భూముల కోసం ఆ సంస్థ డిపాజిట్ చేసిన మొత్తాన్ని తిరిగిచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు। తిరుపతిలో 15000 కోట్ల రూపాయల పెట్టుబడితో సెటప్ బాక్సులు, ఇంటర్నెట్ వినియోగానికి అవసరమైన డాంగిల్స్ తయారు చేసే యూనిట్ను ఏర్పాటు చేయాలనేది రిలయన్స్ ప్లాన్। టీడీపీ ప్రభుత్వ హయాంలో రిలయన్స్ ముందుకొచ్చింది। ఇందుకోసం చంద్రబాబు ప్రభుత్వం రిలయన్స్ సంస్థకు 136 ఎకరాలను కేటాయించారు। వైసీపీ అధికారంలోకి వచ్చాక అందులో 75 ఎకరాలనే అప్పగించింది। అయితే రిలయన్స్ కు కేటాయించిన భూములకు సంబంధించిన 15 మంది రైతులు వివిధ కారణాలతో కోర్టులో కేసులు వేశారు। ప్రస్తుతం ఆ భూములకు సంబంధించి సుమారు 50 ఎకరాలు వివాదంలో ఉన్నాయి। వివాదం పరిష్కారం కాకపోవడంతో రిలయన్స్ భూములు ఇచ్చేసి రాష్ట్రానికి గుడ్ బై చెప్పింది। కేసులు పరిష్కారమయ్యే వరకు తిరుపతిలో యూనిట్ ఏర్పాటు చేసే అవకాశం లేకపోవడంతో ప్రత్యామ్నాయంగా వడమాలపేట మండలం పాడిరేడు అరణ్యం దగ్గర ఎలాంటి వివాదాలు లేని భూములను కేటాయిస్తామని ఏపీఐఏసీ అధికారులు ప్రతిపాదించారు। ఇదే విషయమై రిలయన్స్ ప్రతినిధులతో సంప్రదింపులు జరిపారు। అయినప్పటికీ సంస్థ నుంచి సానుకూలత వ్యక్తం కాలేదు। సెటప్ బాక్స్ల తయారీ కోసం రిలయన్స్ ఫాక్స్కాన్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది। తమ అధికారులు జరిపిన చర్చల సందర్భంగా ఇప్పుడు రాష్ట్రంలో యూనిట్ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రతినిధులు చెప్పినట్లు ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి తెలిపారు। రిలయన్స్ ఇండస్ట్రీస్ తమ వార్షిక సర్వసభ్య సమావేశంలో విస్తరణ ప్రణాళికలను ప్రకటించింది। వచ్చే 3 ఏళ్లలో భారీ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయనున్నట్లు, పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించింది। 2030 నాటికి 100,000 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తిని చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది। అలాగే ఈ ఏడాది సెప్టెంబర్ 10న అత్యంత చౌక 4G స్మార్ట్ ఫోన్ జియో నెక్స్ట్ ను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది। రిలయన్స్ ఇండస్ట్రీస్ 44వ వార్షిక సర్వసభ్య సమావేశం వరుసగా 2వ ఏడాది వర్చువల్గా జరిగింది। ఇన్వెస్టర్లు, వాటాదారులను ఉద్దేశించి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ప్రసంగించారు। రిలయన్స్ బోర్డులో సౌదీ సంస్థ ఆరామ్ కోకు వాటా కల్పించారు।
ఇప్పటి వ్యూహాత్మక భాగస్వామిగా సౌదీ ఆరామ్కో ఉండనుంది. ఇక కోవిడ్ వంటి క్లిష్ట సమయంలో తమ కంపెనీ ఉద్యోగులు ఎంతో గొప్పగా పనిచేశారని, ఉద్యోగుల పనితీరు వల్ల అంచనాలకు మించి లాభాలు వచ్చాయన్నారు. గతేడాది 75,000 మందికి ఉద్యోగాలిచ్చామని ఆయన చెప్పారు. రిలయన్స్ భారతదేశపు అతిపెద్ద వస్తువుల ఎగుమతిదారుగా కొనసాగుతోందని, ప్రైవేట్ రంగంలో కస్టమ్స్, ఎక్సైజ్ సుంకాలను అత్యధికంగా చెల్లించే కార్పొరేట్ సంస్థగా ఉందని ముఖేష్ అంబానీ తెలిపారు. మై ఫార్మల్ అడ్రస్ టు ఆల్ ఆఫ్ యూ, మై డియర్ షేర్ హోల్డర్స్, ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఎండెడ్ March 31, 2021, వి ఆల్సో రివార్డెడ్ ద షేర్ హోల్డర్స్ విత్ ద లార్జెస్ట్ అండ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ రైట్స్ ఇష్యూ ఎవర్ బై అన్ ఇండియన్ కంపెనీ. ఐఎమ్ రియలీ డిలైటెడ్ that our retail shareholders have made 4x returns in just 1 year on their rights issues. ఇక ఏడాది జియో ఇన్స్టిట్యూట్ ను ప్రారంభించనున్నట్లు రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీత అంబానీ చెప్పారు. 21,000 మందికి శిక్షణ ఇస్తున్నామన్నారు. అలాగే ఫుట్బాల్ లీగ్ ఇండియాలోనే అతిపెద్ద స్పోర్ట్స్ ఈవెంట్ గా మారినట్లు గుర్తు చేశారు. కరోనా కాలంలో 1600 మందితో ఈ ఈవెంట్ ను 18 బయో బబుల్స్ తో సాధించినట్లు చెప్పారు. రిలయన్స్ ఫౌండేషన్ ఓవర్ ది లాస్ట్ 11 ఇయర్స్ has always stood shoulder to shoulder with the people of India in every challenge, big or small, through good and bad times. We have tried to make a difference to the lives of 45 million Indians across the country. In the remotest villages and towns of India, we have found and created stories of hope, of change, of transformation. We remained committed to our vision for education and sport for all. Reliance Jio ki sambandhinchi Ambani kelaka prakatana chesaru. Tech diggajam Google tho kalisi roopandinchina 4G smartphone nu aavishkarincharu. Vinayaka Chaviti sandarbhanga market lo ki raanundani teliparu. We are truly grateful to all our valued customers. Thanks to them, Jio is today the world's second largest mobile data carrier, handling a monthly traffic of over 630 crore gigabytes a month. This is nearly a 45% growth in data consumption in the last year alone, a testament to the rapid pace at which India is digitizing. Jiophone next pair tho aavishkarinchina phone dharana matram veladinchaledu. Idi prapanchamlone atyanta chauka smartphone kagaladani ayana perkonnaru. రికార్డులు క్రియేట్ చేయడంలో ఎల్లప్పుడూ ముందుండే టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరో సరికొత్త హిస్టరీని క్రియేట్ చేసింది. క్లౌడ్ కంప్యూటింగ్ పై ఫోకస్ పెట్టిన ఈ కంపెనీ అద్భుత పురోగతితో మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. $2 trillion మార్కెట్ క్యాప్ దాటిన రెండో అతిపెద్ద అమెరికా కంపెనీగా మైక్రోసాఫ్ట్ నిలిచింది. తెలుగు తేజం సత్యా నాదెళ్ల మైక్రోసాఫ్ట్ పగ్గాలు చేపట్టిన తర్వాత ఆ సంస్థ ముఖ చిత్రమే మారిపోయింది. క్లౌడింగ్ రంగంపై విశేషమైన పట్టు ఉన్న సత్యా నాదెళ్ల భవిష్యత్ ఆశాకిరణమై ఈ రంగంపై ఎక్కువ దృష్టి పెట్టిన మైక్రోసాఫ్ట్ దిగ్గజ సంస్థల్లో ఒకటిగా నిలిపారు. తాజాగా $2 trillion మార్కెట్ క్యాప్ దాటిన రెండో అమెరికా కంపెనీగా మైక్రోసాఫ్ట్ అవతరించింది. ఇంతకు ముందు ఈ రికార్డును యాపిల్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ కు పోటీగా $2 trillion మార్కుకు సౌదీ ఆరామ్కో చేరువలో ఉంది. సరిగ్గా 7 ఏళ్ల క్రితం అంటే 2014లో మైక్రోసాఫ్ట్ సీఈఓగా సత్యా నాదెళ్ల నియమితులయ్యారు. క్లౌడింగ్ వ్యాపారంపై చక్కని పట్టు ఉండడంతో మైక్రోసాఫ్ట్ ను ఆ దిశగా ఎక్కువ దృష్టి పెట్టేలా చేశారు. దీంతో ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధికంగా క్లౌడింగ్ కంప్యూటింగ్ సాఫ్ట్వేర్ గా నిలిచే సంస్థగా మైక్రోసాఫ్ట్ నిలిచింది. మైక్రోసాఫ్ట్ ఇన్ఫ్రా ఆఫీస్ అప్లికేషన్ల యూనిట్లను బాగా విస్తరించింది. అమెరికా యాంటీట్రస్ట్ నియంత్రణ సంస్థ నుంచి సమస్యలు ఎదురుకాకుండా ఈ సంస్థ వేగంగా ఎదుగుతోంది. మైక్రోసాఫ్ట్ పగ్గాలు చేపట్టాక విన్ డివిజన్ ను క్లౌడింగ్ డివిజన్ ను వేర్వేరు విభాగాలుగా విడగొట్టారు సత్యా నాదెళ్ల. విక్రయ బృందాల్లోనూ మార్పు చేయడం కూడా మైక్రోసాఫ్ట్ కు కలిసి వచ్చిందని చెప్పొచ్చు. దీంతో అమెజాన్ క్లౌడ్ వ్యాపారానికి బలమైన పోటీ ఇచ్చే సంస్థగా ఎదిగింది మైక్రోసాఫ్ట్. దీంతో $130 బిలియన్ విలువైన క్లౌడ్ మార్కెట్ లో మైక్రోసాఫ్ట్ దాదాపు 20% వాటా దక్కించుకుంది. మైక్రోసాఫ్ట్ ఆదాయాల్లో క్లౌడ్ వాటా 33.8% ఉండగా గత ఏడాది ఈ విభాగం 24% వ్యాపార వృద్ధిని నమోదు చేసింది.
2013లో 310 బిలియన్ డాలర్లు మాత్రమే ఉన్న మైక్రోసాఫ్ట్ సత్యా నాదెల్లా తెలివైన నిర్ణయాలు వ్యూహ చతురతతో 2019 నాటికి ట్రిలియన్ డాలర్ల కంపెనీగా అవతరించింది. అక్కడి నుంచి 2 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువ కలిగిన కంపెనీగా నిలిచేందుకు మైక్రోసాఫ్ట్ కు 2 ఏళ్ల సమయం పట్టింది. త్వరలో సంస్థ చైర్మన్ గా సత్యా నాదెల్లా పగ్గాలు స్వీకరించనుండటంతో మైక్రోసాఫ్ట్ మరింత జోష్ తో ముందుకు వెళ్లే అవకాశాలున్నాయని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. బిజినెస్ వీకెండ్ లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ వీకెండ్. ఈ వారం దేశీయ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఎఫ్ఎంసీజీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవ్వగా ఐటీ బ్యాంకింగ్ స్టాక్స్ కు చక్కని కొనుగోళ్ల మద్దతు లభించింది. దీంతో వారం మొత్తం మీద సెన్సెక్స్, నిఫ్టీలు 1% పైగా లాభపడ్డాయి. మారుతి సుజుకి, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, బజాజ్ ఫిన్సర్వ్లు నిఫ్టీ వీక్లీ టాప్ గెయినర్స్ గా నిలవగా రిలయన్స్ ఇండస్ట్రీస్, ఏషియన్ పెయింట్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్యుఎల్లు నిఫ్టీ వీక్లీ టాప్ లూజర్స్ గా ఉన్నాయి. ఇక ఈ వారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ, వచ్చే వారం మార్కెట్ ట్రెండ్ ఎలా ఉండొచ్చు అనే అంశంపై రీసెర్చ్ అనలిస్ట్ సుందర్ రాజా విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. ఈ వారం మార్కెట్ చూస్తే కనుక పటిష్టంగా క్లోజ్ అయింది. నిఫ్టీ మొదట్లో చూస్తే కనుక ఒక చిన్న రియాక్షన్ వచ్చినప్పటికీ మార్కెట్ ఎమ్మడే కొంచెం ఒక స్ట్రాంగ్ గా కోలుకోవడం చూసాము. కోలుకొని ఇంచుమించు వీక్లీ హై దగ్గర 16,000 స్థాయి దగ్గర ఆల్మోస్ట్ రావడం చూస్తున్నాము. నిఫ్టీ జస్ట్ ఇంకా ఒక 100-150 పాయింట్స్ చేరువలోని 16,000కి బహుశా ఈ 2 రోజుల్లో టెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. మార్కెట్ చూస్తే కనుక మనం లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ 16,000 స్థాయి దగ్గర వచ్చినప్పుడల్లా ఒక కరెక్షన్ చూసాము. కరెక్షన్ తర్వాత కోలుకొని ఆ తర్వాత ఎంబ్రై కొంచెం లోయర్ రేట్ నుంచి బౌన్స్ బ్యాక్ చూసాం. అంటే హయ్యర్ లెవెల్లో సెల్లింగ్ వచ్చినప్పటికీ లోయర్ లెవెల్స్ లో బయింగ్ సపోర్ట్ కూడా కనిపిస్తుంది. మార్కెట్ చూస్తే కనుక గత కొన్ని వారాలుగా ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీ ముఖ్యంగా ఎఫ్ఐస్ లో కొంచెం సెల్లింగ్ ప్రెషర్ చూసాము. అయినప్పటికీ మనకి రీటైల్ బయింగ్ అలాగే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ బయింగ్ రావడంతో మార్కెట్ లో స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ కనిపించింది. సో ఓవరాల్ గా ఇంటర్నేషనల్ క్యూస్ అన్ని కూడా బాగా స్ట్రాంగ్ గా ఉండడంతో మన మార్కెట్ లో పెద్ద సెల్లింగ్ ప్రెషర్ కనిపించలేదు. పైగా ఈ వారం మనకి డెరివేటివ్స్ క్లోజింగ్ కూడా ఉంది కాబట్టి గత కొన్ని వారాలుగా హైయర్ లెవెల్లో సెల్లింగ్ షార్ట్ సెల్లింగ్ చేసిన సెల్లర్స్ అందరూ కూడా షార్ట్ కవరింగ్ తోటి మార్కెట్ ని కొంచెం నిలబెట్టినట్టు అనుకోవచ్చు. సో మొత్తానికి నిఫ్టీ 180 పాయింట్లు ప్లస్ తోటి క్లోజ్ అయింది వీక్లీ బేసిస్ మీద. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక ఈ వారం ఒక స్ట్రాంగ్ రికవరీ కనిపించింది. 35,400 స్థాయి దగ్గర ఒక 800 పాయింట్ల లాభంతో నిఫ్టీతో పోలిస్తే చాలా స్ట్రాంగ్ గా అవుట్ పెర్ఫామ్ చేసింది అనుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక పెరగడానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక బ్యాంకింగ్ సెక్టర్ లో కొంచెం పాజిటివ్ న్యూస్ రావడం చూసాము. అలాగే ఫ్రంట్ లైన్ బ్యాంకింగ్ స్టాక్స్ ముఖ్యంగా హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంక్ చాలా స్ట్రాంగ్ గా క్లోజ్ అవడంతో బ్యాంక్ నిఫ్టీలో కూడా స్ట్రాంగ్ గెయిన్స్ అనేది మనం చూసాము. ఒకసారి సెక్టర్ వైజ్ చూస్తే కనుక ఈ వారం ఎన్బిఎఫ్సిస్ లో సెలెక్టివ్ కౌంటర్స్ చాలా స్ట్రాంగ్ ఉంది. ముఖ్యంగా బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ లాంటి కౌంటర్స్ బాగా స్ట్రాంగ్ గా ఉండడంతో హైయర్ లెవెల్ లో ఏమాత్రం పెద్ద కరెక్షన్ కి గురి కాకపోవడంతో బహుశా వీటిల్లో మరింత అప్ ట్రెండ్ ఈ వారం కూడా కొనసాగే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా హెచ్డిఎఫ్సి కానీ ఐసిఐసిఐ కానీ అలాగే ఎస్బిఐ ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్ గా క్లోజ్ అయింది. సో కాబట్టి లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ లో ఫర్దర్ గా అప్ ట్రెండ్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే ఈ వారం చూస్తే కనుక స్టీల్ కౌంటర్స్ బాగా రీబౌండ్ అయింది. లాస్ట్ 2 వారాల కరెక్షన్ తర్వాత మళ్ళీ స్టీల్ కౌంటర్స్ ముఖ్యంగా టాటా స్టీల్ కానీ జేఎస్డబ్ల్యూ స్టీల్, జిండాల్ స్టీల్ ఈ 3 కౌంటర్లు కూడా బాగా స్ట్రాంగ్ ఉంది. అలాగే మెటల్లో నేషనల్ అల్యూమినియం కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. బహుశా వీటిల్లో ఒక షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ వచ్చే అవకాశాలు ఉంది కాబట్టి టాటా స్టీల్ కానీ నేషనల్ అల్యూమినియం కానీ ఒక షార్ట్ టర్మ్ బై పొజిషన్ తీసుకోవచ్చు. అలాగే మనకి సిమెంట్ స్టాక్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా క్లోజ్ అయినాయి. మా జేకే సిమెంట్ చాలా స్ట్రాంగ్ ఉంది, అల్ట్రాటెక్ సిమెంట్, ఏసిసి, అంబుజా, ర్యామ్కో సిమెంట్స్ ఇవన్నీ కూడా బాగా పటిష్టంగా ఉన్నాయి. వీటిలో కూడా ఒక ఫర్దర్ గా ఒక అప్ ట్రెండ్ కొనసాగే అవకాశాలు కనిపిస్తుంది. ఫార్మా కొంచెం మిక్సర్ గా ఉన్నట్టు కనిపిస్తుంది. అలాగే ఇందాక అనుకున్నట్టు బ్యాంక్ స్టాక్స్ లో ముఖ్యంగా మనం చూడదగ్గ స్టాక్స్ 2 ఉన్నాయి. 1 హెచ్డిఎఫ్సి బ్యాంక్, 2 ఐసిఐసిఐ బ్యాంక్. ఈ 2 బ్యాంక్ స్టాక్స్ లో కూడా ఒక షార్ట్ టర్మ్ పాజిటివ్ ఇండికేషన్స్ కనిపిస్తుంది కాబట్టి షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్లు ఈ 2 కౌంటర్స్ లో షార్ట్ టర్మ్ బై పొజిషన్ ని కన్సిడర్ చేసుకోవచ్చు.
అలాగే ఐటీ స్టాక్స్ లో కూడా స్ట్రాంగ్ గా ఉంది. అలాగే మైనిటీ లాంటి స్టాక్ లో కూడా చూస్తే కనుక ఒక షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ కొనసాగే అవకాశాలు కనిపిస్తుంది. వడదుడుకుల మార్కెట్ లో ఎలాంటి స్ట్రాటజీని అవలంబించాలి, మీడియం టర్మ్ లో ఏ సెక్టార్స్ లో ర్యాలీ ఉండవచ్చు అనే అంశంపై వెల్త్ మిల్స్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజిస్ట్ క్రాంతిబత్తిని విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. ఐటీ సెక్టర్ లో మిడ్ అండ్ మరియు లార్జ్ క్యాప్ ఐటీ స్టాక్స్ అంటే ఇన్ఫోసిస్, టీసీఎస్ గానీ లేకపోతే మిడ్ క్యాప్ ఐటీ స్టాక్స్ లో గానీ ఎటువంటి డిక్లైన్ వచ్చినా ఇన్వెస్టర్స్ ఒక స్టాగర్డ్ మేనర్ లో ఈ స్టాక్స్ ని అక్యుములేట్ చేసుకుంటే లాంగ్ టర్మ్ లో మంచి వెల్త్ క్రియేషన్ అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఇన్వెస్టర్స్ ప్రస్తుతం ఈ ఐటీ స్టాక్స్ మీద ఫోకస్ చేయడానికి ప్రధాన కారణాలు కనుక చూసినట్లయితే ప్రస్తుతం యుఎస్ ఎకానమీ ఒక గ్రోత్ పాత్ లోకి వస్తుంది, అంతేకాకుండా యూరోపియన్ ఎకానమీ కూడా కంప్లీట్ గా గ్రోత్ పాత్ లోకి రావడం జరుగుతుంది. ఎప్పుడైతే యుఎస్ ఎకానమీ అనేది గ్రోత్ పాత్ లోకి వస్తుందో వారి యొక్క ఐటీ స్పెండ్స్ కానీ ఐటీ బడ్జెట్స్ కానీ పెరుగుతాయి, దాని యొక్క ప్రభావం అనేది మన ఇండియన్ ఐటీ కంపెనీస్ మీద ఎక్కువగా పాజిటివ్ గా ఉంటుంది. అంతేకాకుండా ప్రస్తుతం రూపీ కొంచెం డిప్రిషియేట్ అవుతుంది, అది ఎక్స్పోర్టర్స్కి చాలా లాభదాయకంగా ఉంటుంది. అందువల్ల ఐటీ స్టాక్స్ సెక్టర్స్లో ప్రధానంగా ఇన్వెస్టర్స్ ఎటువంటి డిప్ వచ్చినా వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియోలో అక్యుములేట్ చేసుకోవడానికి మంచి అవకాశంగా మనం చూస్తున్నాం. స్టాక్ స్పెసిఫిక్గా ప్రస్తుతం మనం చూసినట్లయితే ఈ వారం ఎల్ఎన్టి ఫినాన్స్ హోల్డింగ్స్ని మనం అడ్వైజ్ చేస్తున్నాం. ఈ స్టాక్లో కనుక ప్రస్తుతం స్టాక్ 95 లెవెల్లో ట్రేడ్ అవుతుంది, ఎటువంటి డిప్ వచ్చినా ఇన్వెస్టర్స్ కనుక అక్యుములేట్ చేసినట్లయితే రానున్న 3-4 క్వార్టర్స్లో ఈ స్టాక్ నుంచి నియర్లీ 25% రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఇన్వెస్టర్స్ ప్రస్తుతం ఫైనాన్షియల్ సెక్టర్స్లో ఎన్బిఎఫ్సిలో మనం ఒక టైట్గా ఒక కన్సాలిడేషన్ అనేది చూడటం జరిగింది. అందువల్ల ఎలాంటి ఫైనాన్స్ ఒకసారి ఈ లాక్డౌన్ నిబంధనలు తొలగిపోయి ఎకానమీ మళ్ళీ తిరిగి రీబౌండ్ అయితే ఎన్బిఎఫ్సి స్టాక్స్ బెనిఫిట్ పొందుతాయి. దాంట్లో ఎలాంటి ఫైనాన్స్ ఒక స్ట్రాంగ్ ఎన్బిఎఫ్సి విత్ స్ట్రాంగ్ పెడిగ్రీ అంటే ఎలాంటి ఒక పేరెంట్ కూడా ఉండటంతో ఈ స్టాక్ మంచి పొజిషన్లో ఉండటం మనం చూస్తున్నాం. సో ఇన్వెస్టర్స్ ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో ప్రస్తుత లెవెల్ నుంచి ఏదైనా డిప్ వచ్చినా కూడా ఎల్ఎన్టీ ఫైనాన్స్ వారి యొక్క పోర్ట్ఫోలియోలో అక్యుములేట్ చేసినట్లయితే రానున్న రోజుల్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుత మార్కెట్ టైంలో ఇన్వెస్టర్స్ ఎటువంటి స్ట్రాటజీ ఫాలో అవ్వాలో మనం చూసినట్లయితే మార్కెట్స్ ఒక పాజిటివ్ జోన్లో ఉండటం మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఇన్వెస్టర్స్ ఏ అయితే స్ట్రాంగ్ క్వాలిటీ మేనేజ్మెంట్ స్టాక్స్ ఉన్నాయో అటువంటి స్టాక్స్కే ఇంపార్టెన్స్ ఇవ్వండి. క్వాలిటీ అంటే మేనేజ్మెంట్, గ్రోత్ ఆఫ్ ద కంపెనీ ఎర్నింగ్స్, అంతేకాకుండా ఎర్నింగ్స్ విజిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అటువంటి స్టాక్స్లో ఇన్వెస్టర్స్ కనుక పొజిషన్ అయితే కనుక రానున్న రోజుల్లో బుల్ మార్కెట్లో ఈ క్వాలిటీ స్టాక్స్కి ఎక్కువ లిక్విడిటీ అనేది ఉంటుంది, ఈ స్టాక్స్లో ఎంటర్ అవడానికి ఈజీగా ఉంటుంది, ఎగ్జిట్ అవడానికి ఈజీగా ఉంటుంది. సో అటువంటి క్వాలిటీ స్టాక్స్లో ఫ్రంట్ లైన్ స్టాక్స్ని ఇంపార్టెన్స్ ఇస్తూ ఎంటర్ అవ్వండి. ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏజీఎం తర్వాత స్టాక్లో కొంచెం ఒక 2-3% డౌన్ ట్రెండ్ ఉంటుంది జరిగింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ని 2000 మరియు ఈ బేస్ ఫార్మేషన్లో 2000 రేంజ్లో కనుక అక్యుములేట్ చేసినట్లయితే రానున్న రోజుల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా చక్కని రిటర్న్స్ ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక లార్జ్ క్యాప్ కంపెనీ ప్రతి ఒక్కరి పోర్ట్ఫోలియోలో ఉండాల్సిన స్టాక్గా మనం రిలయన్స్ ఇండస్ట్రీస్ని చూస్తున్నాం. ఇవి ఈ వారం బిజినెస్ వీకెండ్ విశేషాలు. చూస్తూనే ఉండండి వాస్తవాలకు ప్రతిరూపం టీవీ 5.